వచ్చి నాలుగేడు నెలలే అయినా గాని ప్రజలకి మాట ఇచ్చిన తీరుగా ఎన్నో పథకాలను ఇప్పుడే అమలు పరవడం జరిగింది. ఇదే కాదు, ఇప్పుడు కోడ్ తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు వస్తాయి. అదే కాకుండా రేవంత్ అన్న చెప్పిండ్రు, 15వ తారీఖు కల్లా రైతన్నలకి రుణమాఫీ జరుగుతుందని మాట ఇచ్చిండ్రు. మరి రైతన్నలు అందరు కూడా పండగ చేసుకోవాలి 15 రోజున. ఇదే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏర్పడ్డాక 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా గానీ ఎక్కడ కూడా వెనక్కి పోకుండా ప్రజలకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ పథకాలన్నీ కూడా అమలు పరవడం జరిగింది. కానీ అవతల వాళ్ళు దాన్ని దిగమింగుకోలేకపోతుండ్రు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని గెలిచిన ఎంబటి నుంచే మొదలు పెట్టిండ్రు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని. ఏంటంటే మేము బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళు బాగుపడితే మేము మట్టు కోర్చుకోలేము అనుకునేటోళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేసినా గానీ ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం ప్రజలలో ఒక భ్రమ సృష్టియడానికి చేస్తుండ్రు. ఆ రోజు ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళే గెలుస్తుండ్రు అన్న విధంగా ప్రచారం చేసుకుంటారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుంది అని అంటే నిజంగానే అట్లా అవుతుందని అనుకుంటుండ్రేమో. కానీ ప్రజలు ఎవరు కూడా ఇక్కడ పిచ్చోళ్ళు లేరు, ఎవరు నమ్మే విధంగా లేదు. అదంతా కూడా అందరు అన్ని గమనిస్తున్నారు. మరి బీజేపీల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు 10 ఏళ్లలో ఒరగట్టింది ఏం లేదు. ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ మనని ఇబ్బంది పెట్టిండ్రో అక్కడ బీజేపీ వాళ్ళు కూడా అంతే, రెండే వాళ్ళిద్దరు ఒక్కటే మాట మీద ఉంటారు. మొన్న మా దగ్గర శ్రీరామనవమి జరిగింది, అయితే బీఆర్ఎస్ ఎంబట బీజేపీ వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు ఎంబట బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండ్రు. ఒకళ్ళు వచ్చిండ్రు, ఒకళ్ళు వెంబటే వచ్చిండ్రు, మళ్ళీ పౌడు కూడా అట్లనే వెయిండ్రు. అంటే ఆలోచించండి వాళ్ళిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉందో. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏదేదో మాటలు చెప్తుంది కానీ అన్నీ కూడా బోగస్ మాటలు. ఎందుకంటే వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు అన్నవి చేయలేదు 10 ఏళ్లలో. దళితులకి 3 ఎకరాలు ఇస్తా అని ఇయ్యలేదు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఇయ్యలేదు. మరి ఇట్లా ఎన్నో మాటలు చెప్పి నాటకాలు ఆడి వాళ్ళు ఏవి కూడా చేయలేదు. కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్ని రోజులలో అన్ని చేసినా గానీ ఇంకా కూడా దుమ్మెత్తిపోయబోతుండ్రు, అవన్నీ కూడా ప్రజలు నమ్మరు. మరి అట్లనే బీజేపీ వాళ్ళు అంటున్నారు 400 400 అంటున్నారు. 400 అనగానే మరి 400 వస్తాయి అనుకుంటున్నారేమో, కలగంటున్నారు, కలగననీయండి. కానీ మన దగ్గర నుంచి 14 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. మీరు అందరు గంట్ర భూపాల్పల్లి శాసనసభ్యులు గంట్ర సత్యనారాయణ